సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మండల నాయకుడు దాసరి ఈశ్వర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి అంది అశోక్ మరియు సిపిఐ జిల్లా వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు ఈరు భూమాయలు అన్నారు. మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మండల నాయకుడు దాసరి ఈశ్వర్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసరి ఈశ్వర్ మాట్లాడుతూ గ్రామాల్ని స్వచ్ఛ గ్రామంగా పారిశుద్ధ గ్రామంగా తీర్చిదిద్దాలని, గ్రామాల సుందరీకరణ చేస్తామని అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, గ్రామంలో సర్పంచ్గా గెలిచి 8 నెలలు కావస్తున్నా వారికి చెక్ పవర్ ఇవ్వకపోవడంతో గ్రామాల సమస్యలకు నిలయంగా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు జరిగి నేటికి 8 నెలలు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ది లేకుండా వారికి సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వకుండా మరి పారిశుద్ధ్యం ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంది. గ్రామాలలో సీసీ రోడ్లు లేక మరియు అస్తవ్యస్తంగా వర్షాలు పడితే మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. డెంగ్యూ మలేరియా తోటి మరియు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. మరి వెంటనే గ్రామ పంచాయతీ సర్పంచ్లకు మరియు నిధులు మంజూరు చేసి మరియు చెక్ పవర్ను కూడా వెంటనే అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. గ్రామంలో ఇంకా అనేక సమస్యలున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమైండు. ఏ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఇన్నేళ్ల నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా ఇన్ని నెలలైనప్పటికీ సర్పంచ్లు గెలిచి చెక్ పవర్ ఇవ్వకపోవడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. తక్షణమే ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి సుందరీకరణకు నిధులు కేటాయించి వారిని చెక్ పవర్ అందేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాను. మొత్తము రెండవసారి గెలిచి 3 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా ఏ స్పందన లేదు. భూ సమస్యల గురించి పరిష్కారం చేస్తా అంటాడు కానీ ఆయన తక్షణమే భూ సమగ్ర సర్వే అంటాడు కానీ భూమి రైతుది సెంటు భూమి లేకుండా కొలతలు వేసినప్పుడే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏంటంటే ఆ భూమి ఎవరి దగ్గర కొన్నారు, ఏనాడు కొన్నారు, ఈ రైతుకైందా, పట్టదారి పేరు మీద ఉందా సమస్య, కొలతలు వేసినప్పుడు వాళ్ళు వస్తారు, పరిష్కారం అవుతుంది. అది చేసేంత వరకు భూ సమస్యలు ఇంకా ఇటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సమస్య కొలతలు కాదు, పరిష్కారం కాదు. తక్షణమే ఒకటి నేను అంటున్నాను, దానొద్దు కానీ ఇది భూమి శిస్తు వసూలు చేసినప్పుడు ఆ భూమి ఎవరికి ఉంది, పట్టదారు కడతాండా శిస్తు, కొన్నవారు కడతాండా అనేది పరిష్కారం అవుతుంది. అప్పుడు ఆ రైతుకు ఈఆర్ఓకు కన్సల్ట్ ఏర్పడుతుంది. ఆ భూమి శిస్తులు కూడా ఎకరానికి 2-3 చొప్పున నిర్ణయం చేసి తిన్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. అది ప్రభుత్వం దీని తగు చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలి, రెవెన్యూ సమస్యలన్నీ తీర్చాలి. మళ్ళా ధరణి నెట్టు లేదు, కొత్త వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చుడు, పట్టేదారులకే రైతు బంధువులు వచ్చుడు, భూస్వాములకే వచ్చుడు తప్ప నిరుపేదలు ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంతవరకు రైతు బంధు లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి కూడా ఇంతవరకు 100కి గ్రామాల్లో కనీసం ఊరుకు 100 మంది కూడా ఇంతవరకు పాస్బుక్లు అందలేదు, రైతు బంధు అందలేదు.